ఇంతకుముందు చాలా సార్లు జరిగినవి. 4-5 నెలల నుంచి ఇదే సమస్య. నేను ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పిన, ఆ రోజు ఈ కాంట్రాక్టర్ బాబుకి చెప్పిన, ఈడ కంకరేష్టపై చెప్పిన, ఇది డౌన్ ఉంది, ఇక్కడ డౌన్ ఉందని. అంటే నేను మంచి మంచి దగ్గర పనిచేసిన, నాకు చాలా అనుభవం ఉంది, నేను మంచి చేస్తా, నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పిన కాంట్రాక్టర్ బాబు. అది నేను చెప్పిన ఇలా కాంక్రీట్ వేసినప్పుడే డౌన్ ఉందని చెప్పిన, ఆయన మా మాట వినకుండా ఇలా మొత్తం మంపు వేసిండు. అక్కడ నిలబడ్డా మా ఇంటికి వస్తున్నాయి, అక్కడ నుంచి మన కమాండ్ దగ్గర నిలబడ్డా కూడా మళ్ళీ మా షాప్ దగ్గర మా ఇంటి దగ్గర ఆగుతుంది. ఇది కావాలని పగబట్టి చేసేటు ఉంది. నేను ఆల్రెడీ మన కోటి పోచాలకు మన కార్పొరేటరు ఆయనకు చెప్పిన, ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేసి అని చెప్పిండు, ఆయన ఎలాంటి ఫలితం లేదు. ఈ కాంట్రాక్టర్ కావాలని చేసినట్టు ఉంది, మేయర్ గారు వచ్చి రోడ్డు పెద్ద చేసి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఈ కాంట్రాక్టర్ చేసిన పని అంతా ఇక్కడ సర్వనాశనం అయిపోతుంది. ఇక 100కి 100 పాలు కాంట్రాక్టర్ తప్పే. దీన్ని త్వరలో అతి త్వరలో దీన్ని క్లియర్ చేసిందిగా, జర న్యాయం చేయాలిగా, ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నా కోరిక, నా మనవి. నా పేరు పాత్లావత్ కిషన్, నేను లక్ష్మీ కాలేజ్ నివాసి, పిరిజాతి కూడా. ప్రతిసారి ఇదే సమస్య, దీనికి అతి త్వరలో జర క్లియర్ చేసిందిగా నా మనవి. చాలా ఇబ్బంది పడుతుంది దీనివల్ల, మేము చాలా సఫర్ అవుతున్నాము. ఏ నీళ్ళు వచ్చినా ఇక్కడనే వస్తున్నాయి, మాకు షాపుకి కానీ మాకు ఇంటికి కానీ పిల్లలకు దోమలు వస్తున్నాయి ఇంట్లో, దీనివల్ల పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. జర ఇది తొందరగా క్లియర్ చేసిందిగా కోరుతున్నాము. నీళ్ళు ప్రతిసారి ఉంటే మాకు వచ్చే కస్టమర్లు రాలేకపోతారు. చాలామంది చాలా కస్టమర్లు వచ్చి కింద పడిపోయారు బురదలో, అయినా కూడా నేను సహించిన. చాలా వరకు నా కస్టమర్లు దెబ్బతిన్నారు, వస్తలేదు, షాప్ కూడా నడసలేదు. ఇది తొందరగా జర ప్రజలకు ఇబ్బంది లేకుండా మాకు న్యాయం చేస్తుందిగా, తొందరగా క్లియర్ చేస్తుందిగా మేము కోరుకుంటున్నాం.